ఎయిర్పోర్ట్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద సంఘటన జరిగినటువంటి ఒక గంటలోనే శాంతి భద్రతలు పరిరక్షించాల్సి వచ్చిన డీజీపీ గారు కానివ్వండి, ఇంటెలిజెన్స్ వ్యవస్థ నుంచి ఉన్నటువంటి అధికారులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు కానివ్వండి, పూర్తిగా ఇష్యూని పక్కదోవ పట్టించడానికి అక్కడ గంటలోనే బీజం పడింది అనే దానికి నిదర్శన వాళ్ళ యొక్క స్టేట్మెంట్సే. ఒకరేమో ఎయిర్పోర్ట్లో జరిగింది కాబట్టి ఆ సంఘటన మాకు సంబంధం లేదంటున్నారు, సిఎస్ఎఫ్ఎలో మాకు సంబంధం లేదంటున్నారు, మరి ఎవరికి సంబంధం ఉన్నట్టు ఎయిర్పోర్ట్లో? ఎయిర్పోర్ట్లో జరిగినా, హోటల్లో జరిగినా, రోడ్డు మీద జరిగినా, ప్రజల మధ్య జరిగినా, ఎక్కడ ఏ సంఘటన అలాంటి సంఘటన ఎక్కడ జరిగినప్పుడు కూడాను దాన్ని పూర్తిగా అదుపులో తీసుకుని వాస్తవాలను పరిశీలన చేసి బాధితులకు న్యాయం చేస్తూ ఇన్వాల్వ్ అయినటువంటి ముద్దాయిల్ని కఠినంగా శిక్షించవలసిన బాధ్యత రాష్ట్ర అధికారంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. మేము నమ్మకం లేదు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఎంక్వైరీ మీద అని ఎందుకంటున్నామంటే, విత్ ఇన్ 1 అవర్లోనే డీజీపీ గారు ఇచ్చిన స్టేట్మెంట్ కానివ్వండి, 2 గంటలో 3 గంటలోనే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద అటాక్ చేశాడో శ్రీనివాస్ అనే వ్యక్తిలో 11 పేజీల ఉత్తరాలు ఉన్నాయని చెప్పేసి ఆ ఉత్తరాలను బయటికి తీయడం కానివ్వండి, ఆ ఉత్తరాలను ఒక పేజీకి రైటింగ్లోనే వ్యత్యాసాలు ఉన్న పరిస్థితులు కానివ్వండి, తదనంతరం ఇమ్మీడియట్లీ ఆ రోజు సాయంకాలం మరుసటి రోజు వెకిలి నవ్వుతోటి వెకిలి చేష్టలతో వికృత రూపాన్ని పరాకాష్ఠగా నిలిచి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ప్రతిపక్ష నాయకుని విమర్శిస్తూ చేసినటువంటి స్టేట్మెంట్లు కానివ్వండి, తదనంతరం మీ ఎంపీ కేశినేని నాని గారు అదే మేమైతే మా వాళ్ళైతే ఖైమా కొట్టేవాళ్ళని చెప్పారంటే మాట్లాడటం కానివ్వండి, అదే ఒక బాధ్యత కలిగినటువంటి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఆయన ఏ రోజు పండుకుంటాడో ఏ రోజు లేస్తాడో రాష్ట్ర ప్రజలకే తెలియాలి, మరి అలాంటి పెద్ద మనిషి మాకు పొడవటాలు ఉండవు ఏకంగా తీటేయాలని చెప్పి మాట్లాడటం కానివ్వండి, అసలు ఏంటి స్టేట్మెంట్లన్నీ యొక్క పర్యవస్థానం అర్థాలు ఏమిటి? వీటన్నిటిని బట్టి ఇష్యూను ప్రక్కతో పట్టించడానికి మీరు చేస్తున్న ప్రయత్నంలో భాగమే అని చెప్పేసి మేము స్పష్టంగా అంటున్నాం. మేము అంటున్నాం కదా రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయండి, వాస్తవాలు బయటకు తీయండి. మా నాయకుడికి జగన్మోహన్ రెడ్డి గారికి అవసరం అనుకుంటే కేంద్ర ప్రభుత్వాన్ని కోరి Z+ కేటగిరీ భద్రత కల్పించాలనేటువంటిది మా యొక్క డిమాండ్. ఏముంది ఢిల్లీ వెళ్ళాడంటే ఆయన స్టేట్మెంట్లో చెబుతున్నారు కదా, మాట్లాడితే నా మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, నన్ను అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, సాక్షాత్ ముఖ్యమంత్రి అంటున్నారు. ఇవాళ నేనైనా కానీ నాకు ఇబ్బంది వచ్చినప్పుడు నేనంత అభద్రతా భావంతో బాబు వాళ్ళు ఏదో చేయబోతున్నారని చెప్పేసి భేద పలుకులు పలికి ఎక్కడ లేనటువంటి సానుభూతిని సంపాదించే ప్రయత్నం నాలాంటి సామాన్యుడే చేయలేడు. అలాంటిది ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి నీకు నువ్వు నీ స్థాయిని దిగజార్చుకుని నువ్వు ఢిల్లీ వెళ్తున్నావంటే ఢిల్లీ వెళ్ళి నేను మాట్లాడిన తీరు తిన్నేంటి? వీటన్నిటి యొక్క పరివస్థానం ఎక్కడ కేంద్ర ప్రభుత్వం స్పందించి నీ మీద ఏ విధమైన విచారాలను, నీ యొక్క అవినీతి అక్రమాలను, నీ మంత్రుల యొక్క అవినీతి అక్రమాలను, మరి ముఖ్యంగా నీ తనయుడు లోకేష్ బాబు గారి యొక్క అవినీతి అక్రమాలను బయటకు తీయటానికి ఎక్కడ ప్రయత్నం చేస్తారో అనేటువంటి ఒక అభద్రతా భావంతో మీరు చేస్తున్న ప్రయత్నంలో భాగమే ఈ ఢిల్లీ పర్యటన. వాస్తవంగా ఆ ముద్దాయి ఉపయోగించినటువంటి ఆ కోడి కత్తి ఏదైతే ఉందో షోల్డర్ మీద తగలకుండా నెక్ మీద ఎక్కడ తగిలినప్పటికూడాను ఊహించరానటువంటి సంఘటన జరిగే పరిస్థితులు, ఎందుకంటే అంత పదునుగా ఉంటాయి కోడి కత్తులు అనేటువంటివి. అలాంటి కత్తిని ఉపయోగించిన అటువంటి తీరు తెన్నులు కానివ్వండి, ఆ పద్ధతులు కానీ చూస్తుంటే విచారణ కూడా చూస్తున్నాం, మరి ఎక్కడ ఇవాళ కొంతమంది అక్కడి నుంచి కూడా మాకు ఫోన్లు చేశారు. ఆ కుర్రోడు చాలా సామాన్యుడు, పూర్తిగా తెలుగుదేశం సానుభూతి పరుడు, వాడికి ఎక్కడ లేని సంపద ఈ మధ్యకాలంలో ఖర్చు పెడుతున్నాడని చెప్పాడు కూడా అంటున్నారు. ఒక సామాన్య తెలుగుదేశం కార్యకర్త విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెడుతున్నాడంటే దానికి అర్థం ప్రేరేపణ ఎవరో వెనకాల ఉన్నారు, అది పూర్తిగా హత్యా ప్రయత్నమే. జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రజా జీవితంలో ప్రజాభిమానం నుంచి భౌతికంగా అంతమొందించాలని ప్రభుత్వం చేసిన కుట్రలో భాగమే ఇది. ఇవన్నీ కూడా విచారణలు రావాలి. మరి మీరు అన్నట్టు వాస్తవంగా ఆ రోజేమో ఇదో తూతు మంత్రం అన్నారు, తర్వాత హత్యా ప్రయత్నానికి డిపార్ట్మెంట్ అంటుందని చెప్పి అంటున్నారు. ఏ మాట అన్నప్పటికూడాను విచారణలో లోపభూయిష్టంగా ఉందనేది మాత్రం మేము స్పష్టంగా నమ్ముతున్నాం.
ఓకేనా? ఓకే బ్రదర్.